హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మరో మంచి టజల్తో నేను మీ ముందుకు వచ్చానండి. అండ్ ఇది వచ్చేసి ఈ టజల్ వచ్చేసి ప్యారెట్స్తోనండి. చూడండి ప్యారెట్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. అలాగే టజల్స్ యూజ్ చేసి చేస్తున్నాను. అండ్ ఈ టజల్ అంటే నేను ఆల్రెడీ ప్యారెట్ డిజైన్ది చూపించాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఫస్ట్ ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. సో దీనికి నేను రెండు టజల్ కలర్స్తో వేసానండి, ఎల్లో టజల్ అండ్ గ్రీన్ టజల్ యూజ్ చేసి వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ విధంగా నాట్ వేసుకోవాలి, నీడిల్కి దారం పెట్టుకొని ఫోర్ లైన్స్ దారం పెట్టుకోవాలండి. సో నేను చూపించినట్లుగా వైట్ కలర్ బీడ్ పెట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ బీడ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ యూస్ చేస్తున్నానండి. ఇది 3mm బీడ్, కాస్త బిగ్ సైజులోనే ఉంటుంది. ఫస్ట్ ఇది ఎక్కి చేసుకొని ఆ తర్వాత రఫ్ పర్ల్ ఉంది కదా అండి, ఇవి చాలా బాగుంటాయి. అండ్ లుక్ వైజ్ చాలా చాలా బాగా కనిపిస్తాయండి, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి. సో తక్కువ క్వాంటిటీ వస్తాయన్నమాట మనం కొనుక్కున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ వైట్ పర్ల్ అయిపోయాక ఈ విధంగా ప్యారెట్ తీసుకున్నానండి. అండ్ వైట్ రఫ్ బదులుగా ప్లెయిన్ పర్ల్ కూడా యూస్ చేయొచ్చు, అవి కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా ఎక్కువగా వస్తాయి. కాకపోతే మనం ఇవి మంచి శారీకి వేసుకునేటప్పుడు ఇలాంటి బీడ్స్ వేసుకుంటేనే బాగుంటుందండి. సో నేను గ్రీన్ టజల్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా గుచ్చేసుకొని మళ్ళీ ఈ ప్యారెట్కి హోల్ ఉంటుంది కదండి, దాని నుంచి పైకి తీసుకోవాలి. అండ్ ఈ ప్యారెట్ హోల్ అనేది కొంచెం క్రాస్గా ఉంటుందండి. సో మనం చూసుకొని చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ అన్ని ప్యారెట్స్కి క్రాస్గానే వస్తుంది. సో ఇది కొంచెం చేయడం టఫ్గా ఉంటుంది, కొంచెం లేట్ అవుతుందన్నమాట ఈ పైకి తీసేటప్పుడు. అలాగే దీన్ని పైకి తీసి అక్కడ నాట్ వేసుకోవాలండి. కింద కొంచెం సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకొని పైకి తీసుకొని పైన అక్కడ కరెక్ట్ ఆ థ్రెడ్ అనేది లాక్కోవాలి లూజ్గా లేకుండా. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా నాట్ వేసేసుకోవాలి. అండ్ నాట్స్ ఒక టూ వేసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా అండ్ లూజ్ అవ్వకుండా అన్నమాట. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కిందికి తీసుకోవాలండి. సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అదే విధంగా ఈ క్రాస్ హోల్లోంచి మళ్ళీ కిందికి తీసుకొని మళ్ళీ టజల్లోంచి తీసుకొని దాన్ని పైకి తీసుకోవాలండి. అండ్ ఈ వీడియో ద్వారా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ మరిన్ని టజల్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, ఛానల్ని విజిట్ చేసి సారీ టజల్స్ అనే ప్లేలిస్ట్ను ఓపెన్ చేస్తే అన్నీ వస్తాయండి. సో ఈ విధంగా మనం థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని పైన ముడి వేసుకోవాలండి, నాట్లాగా వేసుకోవాలి. ఆ శారీ పళ్ళకు గుచ్చుకొని ఒక నాట్ వేసుకోవాలి, అలాగే ఆ బీడ్కి పైన ఒక నాట్ వేసుకోవాలి. టూ నాట్స్ వేసుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. అండ్ ఈ టజల్స్ నేను 1.5 inch లెంత్ గ్యాప్లో వేసానండి. కావాలంటే ఇంకా కొంచెం దూరంగా కూడా వేసుకోవచ్చు. ఇంకా దగ్గర వేసుకుంటే అంటే క్లమ్జీగా ఉంటాయండి, బాగా కనిపించదు. కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది ఈ డిజైన్కి. అండ్ ప్యారెట్స్ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనం రఫ్ పర్ల్ కింది దాకా తీసుకొని మనం దారంని కట్ చేసుకోవాలి. పైనే కట్ చేసుకుంటే అది నీట్గా కనిపించదండి. సో ఈ విధంగా నేను ఆల్టర్నేట్గా వేసుకొని మళ్ళీ మిడిల్లో వేరే డిజైన్ వేసాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ రెగ్యులర్గా మనం నాట్ వేసుకున్నట్లే వేసుకొని దానికి సేమ్ 3mm పర్ల్ వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నానండి. అండ్ టూ బీడ్సే తీసుకున్నాను, ఎక్కువ బీడ్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అవి అంటే పళ్ళు అనేది వేలాడుతుంది కదా. సో ఇవి థ్రెడ్స్ అనేటివి ఎక్కడన్నా తట్టినప్పుడు ఊడిపోతాయండి, ఎందుకంటే జస్ట్ ఈ బీడ్సే ఉంటాయి కాబట్టి, ఇవి కొంచెం సన్నం బీడ్స్ కాబట్టి. సో ఈ విధంగా టూ బీడ్స్ తీసుకొని నెక్స్ట్ ఒక లీఫ్ పెడుతున్నానండి నేను ఇందాక చూపించినట్లుగా. సో ఈ బీడ్ తీసుకొని మళ్ళీ పైకి తీసుకోవాలి, పైకి తీసుకొని అక్కడ నాట్ వేసేసుకోవాలి. కావాలంటే లెంత్ పెంచేసుకోవచ్చు,
సో పైకి తీసుకున్నాక ఈ విధంగా నాట్ వేసేసుకోవాలండి. సేమ్ 2 నాట్స్ వేసుకొని మళ్ళీ కిందికి తీసుకోవాలి. అండ్ ఈ నాట్స్ అనేటివి అన్నిటికీ సేమ్ ప్రాసెస్లోనే ఉంటుందండి. సో ఈ విధంగా కిందికి తీసుకొని కట్ చేసేసుకోవాలి. నీట్గా కనిపిస్తుంది. సో మన ప్యారెట్ కుచ్చులు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా నేను ఆల్టర్నేట్గా ప్యారెట్స్ వేస్తూ, అంటే టెసెల్స్ వేస్తూ, కలర్స్ ఎల్లో అండ్ గ్రీన్ వేస్తూ, మళ్ళీ మిడిల్లో అవి లీవ్స్ వేసానండి. అండ్ చాలా బాగుంది ఈసారి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఆల్టర్నేట్గా ఇవి వేసాను. అండ్ మీ శారీకి ఉన్న 2 కలర్స్ని మీరు వేసుకోవచ్చు, సింగిల్ కలర్ అయినా వేసుకోవచ్చు, బట్ ఇలా 2 కలర్స్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.